ఒక్క జిల్లాలో 700 కోట్లంటే రాష్ట్రం మొత్తంలో భారీ కుంభకోణమే జరిగింటుంది. చెక్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన దీనికి సంబంధించి సంచలన లేఖ కూడా రాశారు. ఇప్పటివరకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియని స్కామ్ అని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా ఇంత భారీ స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి లేఖ కూడా రాశారు ఎంపీ గల్లా జయదేవ్. త్వరలోనే ఆయన వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసే ఆలోచనలో ఉన్నారట. దళారులు, కొంతమంది అధికారులు, మిల్లర్లు వీరి వెనక ఉన్నారని, బడా నేతల వైఖరి వల్ల రైతుల అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ అనేటువంటి సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి ఈ కుంభకోణం మొత్తాన్ని బయటికి తీయాలని ఆయన కోరారు. దీనికి ఉదాహరణగా నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఖాతాలో 800,000 రూపాయలు అదనంగా పడిన విషయాన్ని తర్వాత అతను ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే దానిపై విచారణ చేయకుండా రైతుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం వంటివి ఈ స్కామ్లో ఉన్న మరో కోణం అంటూ గల్లా వివరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ధాన్యం సేకరణ జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై కేంద్రం కూడా చొరవ చూపాలని గల్లా లేఖలో తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రాల్లో ఉండేటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ధాన్యం సేకరణ చేస్తారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈసారి 800,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే కేవలం 300,000 టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేశారు. దీనికి కారణం మధ్యవర్తులు, అధికారులు, మిల్లర్లు, బడా నేతలు కలిసి కుంభకోణం చేశారని గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోపిస్తున్నారు. ఈ తెలుగుదేశం ఆరోపణ ఎగ్జాక్ట్గా ఇలా ఉంది. మిల్లర్లు, మధ్యవర్తులు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకి రైతుల్ని అధిక మొత్తంలో వరి ధాన్యాలు కొనుగోలు చేయడమే కాకుండా తేమ, తరక నెపంతో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మొత్తాలను కొలుచుకున్నారు. లోకల్ అధికారులతో కుమ్మక్కైన మిల్లర్లు, మధ్యవర్తులు డేటాబేస్లో బినామీ పేర్లను ఎక్కించారు. ఈ క్రాప్ ప్రొక్యూర్మెంట్ డేటాబేస్ని ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్ప్లైస్ కార్పొరేషన్ డేటాని, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పంట మరియు సాగు డేటాను పరిశీలించిన జరిగిన అవకతవకలు బయటపడతాయి. డేటాబేస్లోని పొంతన లేని లెక్కలే వరి ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం చేసుకుంటున్నడానికి సూచన. ఇది రైతులకు చెందాల్సిన కనీసం మద్దతు ధర పొందినటువంటి మిల్లర్లు స్థానిక ప్రొక్యూర్మెంట్ అధికారుల వాటాలో చెల్లించారని గల్లా జయదేవ్ ఈ ఆరోపణ చేశారు. ఇలా అనేక వివరాలతో కేంద్రానికి వెళ్ళబోతున్నానని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీకి తెలుగుదేశం కూడా ఫిర్యాదు చేసింది దీని మీద. మరి దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడాల్సి ఉంది.